రాష్ట్ర స్థాయిలో కార్పొరేట్ స్కూల్ అవ్వచ్చు, అలాగే ప్రభుత్వ స్కూల్స్ అవ్వచ్చు, పరీక్షలు ఎదుర్కొంటున్న పిల్లలకు వీటి మీద పరీక్షలు రాసే విధానం మీద ఒక అవగాహన కల్పించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో అందరూ కూడా ఇటువంటి కార్యక్రమానికి ఫస్ట్ విశాఖపట్నం నుండి కూడా మొట్టమొదటిసారిగా దీన్ని ప్రారంభం చేయడం జరిగింది. దీనికి స్థానికంగా ఉన్న సైకాలజిస్టులు అవ్వచ్చు, అలాగే స్టూడెంట్స్ కౌన్సిలర్స్ అవ్వచ్చు, వాళ్ళతో పరీక్ష రాసే విధానం ఎలాగా, పరీక్ష రాసే టెక్నిక్స్ ఎలాగా, భయాన్ని పోగొట్టుకోవడానికి పరీక్షలు ఎలాగ సిద్ధం కావాలి అనేసి వాళ్ళతో సైకాలజిస్టులతో కానీ కౌన్సిలర్స్తో కానీ ప్రతి జిల్లాలో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. మేమేం చెప్తున్నాం అంటే అందరు విద్యార్థులు కూడా తల్లిదండ్రులకి అలాగే స్కూల్ యాజమాన్యానికి ఏం చెప్తున్నాం అంటే పిల్లల్ని భయంతో కాకుండా ఇంట్రెస్ట్గా పరీక్షలు రాయమని చెప్తున్నాం. పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకురావడం వల్ల వాళ్ళు భయాందోళనకు గురి చేసి పరీక్షల టైంలో ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నారు. అందువల్ల మేము ఏం చేస్తున్నామంటే పేరెంట్స్ కూడా విద్యాపరంగానే ఆరోగ్యపరంగానే పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో జాగ్రత్తలు చూసించమని కూడా చెప్పడం జరుగుతుంది. మేము రోజు పిల్లల్ని చూస్తూ ఉంటాము. చాలామంది స్ట్రెస్ కానీ ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. ప్యానిక్ అటాక్స్, యాంగ్జైటీ అని, డిప్రెషన్ అని ప్రాబ్లమ్స్ వస్తుంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ముందే వాళ్ళకి మ్యాక్సిమం స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు, ఎలా తగ్గించుకోవచ్చు, ఏ విధంగా ముందుకెళ్తే స్ట్రెస్ లేకుండా మనం నివారించుకోవచ్చు అనేది ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా చాలా హెల్ప్ అవుతుంది అని మా ఒపీనియన్. నా పేరు రమ్యాగస్తి అండి. నేను సైకాలజిస్ట్ని, జర్నలిస్ట్ని కూడాను. ఇవాళ మమ్మల్ని పిలవడం ఎంత ముఖ్యమంటే ఎగ్జామ్స్ ముందర రకరకాల డౌట్స్ సబ్జెక్ట్ గురించే కాకుండా వాళ్ళ వాళ్ళ ఆలోచనల మీద కూడా, రాబోయే రిజల్ట్ మీద కూడా ముందు నుంచే భయాలతో చాలామంది పిల్లల పర్ఫార్మెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరగడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ గ్యాడ్జెట్స్ని శత్రువులా భావించే పేరెంట్స్ మధ్యలో వీళ్ళేమో వాళ్ళు ఏం చేస్తున్నా కానీ తప్పుగా ఫీల్ అవుతారని ఆ గొడవతో సగం టైం వేస్ట్ చేస్తారు. సో ఆపే వాళ్ళు తప్పు కాదు, ఆపాల్సిన అవసరం ఎంత నీట్గా చేయొచ్చు, ఈ సెల్ఫ్ మెకానిజం ఎలా అలవాటు చేసుకోవాలి, ఇలాంటి టాపిక్స్ మీద ఇప్పుడు మనం మాట్లాడతాం. దట్ హెల్ప్స్ దెమ్ టు డూ ప్రొడక్టివ్ టైం స్కెడ్యూల్ ఫర్ దెమ్ సెల్ఫ్. వాళ్ళు అచీవ్ చేసుకోవడానికి తగ్గ మార్గాలు అన్నింటిని కూడా మనం ఎలాంటివి ఉంటాయి నేర్పించడానికి వీలవుతుంది. దో ఇట్స్ అ షార్ట్ స్పాన్, బట్ అట్లీస్ట్ అవగాహన అనేది మినిమం ఉంటే వాళ్ళకి అవసరం అయితే వాళ్ళు దాని మీద ఇంకొంచెం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది తర్వాత.